అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, దానికోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని అఖిల పక్ష ఉమ్మడి కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఒంగోలు రంగాభవన్లో రౌండ్ టేబుల్ సమావేశంలో అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో ఐకాసాను ఏర్పాటు చేశారు. రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానుల ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. త్వరలోనే వారిని కలిసి మద్దతు తెలపాలని నిర్ణయించారు. సమస్య పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మూడు రోజుల్లో మరోసారి ఐకాస సమావేశమై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. అనంతరం జరిగిన కాగడాల ప్రదర్శనలో వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు రాజధానులు కొనసాగించాలి, అమరావతిని రాజధానిగా. నవ్య ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అమరావతిని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో అన్ని పార్టీలు కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. మరి ఈ 4 సంవత్సరాల్లో అక్కడ మరి తాత్కాలిక హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ భవనాలు కానివ్వండి, మరి మిగతా అధికారులు ఉండటానికి భవనాలు కానివ్వండి, దాదాపు 165,000 చదరపు అడుగుల భవనాలు నిర్మించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పదవిలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజధానిని విశాఖపట్నానికి మార్చాలి, అలానే హైకోర్టును కర్నూలుకు మార్చాలనే ఒక నిర్ణయాన్ని మరి జీఎన్ రావు కమిటీ అన్నారు, తర్వాత బోస్టన్ కన్సల్టింగ్. మరి ఈ పరిస్థితుల్లో అమరావతిలోనే రాజధాని ఉండటం అన్ని విధాలుగా యోగ్యమైన ప్రాంతం అనే ఉద్దేశంతో అమరావతి పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల గత నెల 29వ తేదీ ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక ఐక్య కార్యాచరణ కొరకు ఈరోజు జేఏసీ ఏర్పాటు కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో సచివాలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర ఉన్నటువంటి అధికారాలని స్థానిక సంస్థలకి, స్థానిక ప్రభుత్వాలకి బదలాయిస్తే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేయవలసిన పరిస్థితుల్లో అభివృద్ధి వికేంద్రీకరణ పక్కన పెట్టి అధికార వికేంద్రీకరణ పేరుతో ఈ కార్యాలయాలన్నింటినీ ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి ఎక్కడెక్కడో పెడతామని చెప్పడం, దానికి మళ్ళీ అనవసరంగా అదనంగా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి తీర్మానించడం, ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది రాష్ట్రం మొత్తానికి అభివృద్ధికే పెద్ద ఆశనిపాతంలా తయారయ్యేటువంటి పరిస్థితి.